నినమన్న నేను ఎక్కడో చూసిన కాంట్రాక్టర్ మోరీలాల చెత్త తీయక మొత్తం చెత్త పేరుకపోయి నీళ్లు నిలిచిపోతే ఆ లోకల్ ఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్ను పట్టుకొచ్చి ఆ మ్యాన్ హోల్లో దించి చెత్త మొత్తం ఆ కాంట్రాక్టర్ మీద ఓపించింది. మీరందరూ చూసి ఉంటారు మీడియాలల్లో. సో ఇవాళ కేటీఆర్ గారికి ఆ సన్మానం చేయాలని నాకు ఉన్నది. కాకపోతే ఆయన భద్రతా మధ్యలో వలుకుతున్నారు కాబట్టి చేయలేకపోతున్నాం. మూసీలో తీసుకొచ్చి కేటీఆర్ గారిని నడుముల లోతు దించి మూసీ బురదలో కేటీఆర్ను నడుముల లోతు నిలబెట్టి 4 గంటలు పెడితే అప్పుడు పేద ప్రజల యొక్క సమస్య తనకు అర్థమవుతుంది, దోమల యొక్క సమస్య అర్థమవుతుంది, మురికి వాసన యొక్క సమస్య అర్థమవుతుంది, మూసీలో ఉన్న బురద గురించి కేటీఆర్కి అర్థమైంది. ఏదో ఒక రోజు ఆ పరిస్థితి వస్తుంది. నువ్వు భద్రత కంటే సేపు అట్లట్లా తిరిగొచ్చి మనం చాలా సందర్భాలలో చూస్తుంటాం. టీవీలలో షోలు వస్తుంటాయి, ఫ్యాషన్ పరేడ్లో క్యాట్ వాక్లు చేస్తుంటారు, చుట్టుముట్టుతో మొత్తం లైట్లు ఫ్లడ్ లైట్లు ఇట్లా అన్ని పెట్టుకొని సేమ్ కేటీఆర్ గారు జిహెచ్ఎంసీలో పర్యటనలు మీరు ఎప్పుడైనా చూడండి. మీరు టీవీలో ఒకటి ఫ్యాషన్ పరేడ్ ఒక పక్కన పెట్టి ఇంకొక పక్కన కేటీఆర్ జిహెచ్ఎంసీ పర్యటన పెట్టండి, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ క్యాట్ వాక్ అండ్ కేటీఆర్ వాక్. మేము అద్భుతాలు చేస్తాం, భాగ్యలక్ష్మి టెంపుల్ మీద ఒట్టేసినాం, నెత్తికి తలపాగలు కట్టుకున్నాం అని కొంతమంది మగటి వేసేవాళ్ళు మీరు చూసి హైదరాబాద్ ఇయ్యాలమల వాళ్ళు ఎన్నికయ్యి పగటి వేసేవాళ్ళు ఎక్కడ పోయినారు? ఒక్క సమస్య మీద నాన్న కొట్లాడినరా, బాక్య నగరాన్ని దగ్గరకు పోయి ప్రమాణం చేసి వచ్చిన ఈ పగటి వేసేవాళ్ళు 47 సీట్లు ఇచ్చిండ్రు. హైదరాబాద్ ప్రజలు మీరు కల్పించిన భ్రమలకు, మీరు చెప్పిన అబద్ధాలకు, ఒక ఆయన లారీ పోతే లారీ ఇస్తాడు, స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తాడు, బండి పోతే బండి ఇస్తాడు, బండి పోయిండు గుండు పోయిండు చూడలేదు. ఎన్నికల తర్వాత ఒక్కడైనా వచ్చిన 47 మంది కార్పొరేటర్లు ఉంటే యుద్ధం చేయొచ్చు ప్రభుత్వం మీద, ఈ సమస్యల మీద యుద్ధం చేసి ఉండొచ్చు. ఖాళీ కింద పడేసి బండి ఎక్కడ పోయిండు గుండు ఇక్కడ పోయిండు ఇవ్వలేడు. నేను ఆ రోజే చెప్పిన నాకు ఒక 20 నుంచి 30 మందిని అంటే అద్భుతాలు చేసి చూపిస్తా, ప్రజల సమస్యల మీద కొట్లాడతాను. బురదలు మునిగినప్పుడు నేనే కొట్లాడినా, వరద సహాయం కోసం నేనే కొట్లాడినా, ఆ రోజు జిహెచ్ఎంసీ సమస్యల మీద నేనే కొట్లాడినా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది.